ఉమ్మగడ్డ రమేష్ అన్నటువంటి వ్యక్తి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు గతంలో ఆయన చేసినటువంటి పనులు ఆ రాజ్యాంగ పదవిలో ఆయన ఉండడానికి అనర్హుడు అనేటటువంటి విషయం అనర్హుడు అన్నటువంటి విషయాన్ని నేను భావిస్తా ఉన్నాను మొత్తం వ్యవహారం మీద దర్యాప్తు చేయించాలి చంద్రబాబుకి నిమ్మగడ్డ రమేష్ కావాలి ప్రజాస్వామ్యం మాత్రం కాదు ఎన్నికల కమిషనర్ ని తోలుబొమ్మలాగా పెట్టుకొని రాజ్యాంగ సంక్షోభం క్రియేట్ చేసేదానికే చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి సుజనా చౌదరి సహకరిస్తున్నాడు కామినేని శ్రీనివాస్ సహకరిస్తున్నారు వీరందరూ చేరి కుట్రపూరితంగా ప్రభుత్వానికి వితరేకంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేయాల్సినటువంటి పనులు ఇవి కాదు లెటర్ సిగ్నేచర్స్ ఫోర్జరీ చేయడం అన్నటువంటిది రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి తగినటువంటిది కాదు తను చేసేటటువంటి అతను నిమ్మగడ్డ రమేష్ చేసినటువంటి అన్ని వ్యవహారాలు కూడా రాజ్యాంగ వితరేకమే కాబట్టి అతను ఈ పదవికి అర్హుడు కాదు అని నేను భావిస్తా ఉన్నా నేను డీజీపీ గారికి ఆల్రెడీ ఉత్తరం రాయడం జరిగింది ఆయన చేసినటువంటి ఫోర్జరీ గాని ఆయన చెప్పుకుంటున్నటువంటి రాసినట్టు చెప్పుకుంటున్నటువంటి లెటర్ ఆయన రాయలేదు అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో రాయడం జరిగింది ఒక తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు రాయడం జరిగింది అది ఈయన కూడా సంతకం పెట్టలేదు కానీ ఈయన మాత్రం సంతకం పెట్టినట్టు తదుపరి ఆయనే అంగీకరించాడు ఈ చర్యలన్నీ కూడా ఆ పదవికి ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పనులు కాదు అందుకే ఆయన అనర్హుడు అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా అదే ఆయనే సుజనా చౌదరిని అడగాల ఆ భేటీ ఆయన ఏమంటున్నాడు వ్యాపార లావాదేవీలను గురించి చర్చించుకున్నాం అని అంటున్నాడు నిమ్మగడ్డ రమేష్ అన్నటువంటి వ్యక్తి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ఐఏఎస్ ఆయనకి సుజనా చౌదరికి ఏమి వ్యాపార లావాదేవీలు ఉన్నాయో నాకైతే తెలియదు నాకైతే అర్థం కావట్లేదు అదే నేను అడిగింది ఫ్యామిలీ పరిచయం ఆయన చెప్పింది సుజనా చౌదరి చెప్పింది మేము వ్యాపార లావాదేవీలను గురించి చర్చించుకున్నాం అని చెప్పాడు అది పేపర్లో వచ్చింది వ్యాపార లావాదేవీలు నిమ్మగడ్డ రమేష్కి సుజనా చౌదరికి ఏముంటాయండి అది ఆయనే క్లారిఫై చేయాలి